డాక్టర్ గారు బహిష్టు నొప్పి ఉంటే పిల్లలు పుట్టరా? బహిష్టు నొప్పి ఉన్నా పిల్లలు పుడతారు. బహిష్టు నొప్పికి పిల్లలు పుట్టబడిన సంబంధం లేదు. బహిష్టు నొప్పి రెండు రకాల్సింది, కంజెస్టివ్ డిస్మెనోరియా, స్పాస్మటిక్ డిస్మెనోరియా. కంజెస్టివ్ డిస్మెనోరియా అంటే మెన్సెస్ రావడానికి ముందు గర్భాశయంకి ఇటువంటి అంతా కూడా రక్తనాళాలు బాగా ఉబ్బు ఉంటాయి, బాగా రక్తం చేస్తుంది, దానివల్ల నొప్పి వస్తుంది. మెన్సెస్ అవగానే ఆ నొప్పి పోతుంది, అంటే బ్లడ్ బయటకు వెళ్ళిపోతుంది కూడా, అంటే కంజెస్టివ్ డిస్మెనోరియా బహిష్టు నొప్పి కూడా. కొంత స్పాస్మాటిక్ డిస్మెనోరియా అంటాం, అంటే ఆ గర్భాశయంలో ఉన్నటువంటి ఎండోమెట్రియని వాటి బయట ఇలా నొక్కుతుంటుంది, గర్భాశయం బాగా పిసుకుతుంది, అలాగే స్పాస్మాటిక్ డిస్మెనోరియా, అది కూడా ఒక రెండు రోజులు ఉంటుంది పోతుంది. అంచేత ఇలా దీనికిను పిల్లలు పుట్టడం సమయం. పిల్లలు పుట్టడం అనేది ఏంటి, ఆ బావరి నుంచి అన్నం విడుదలవ్వాలి, ఆ అన్నం విడుదల తర్వాత చెవులో రెండు ఫెర్టిలైజేషన్ అవి జరగాలి, అవి మామూలు ప్రాసెస్. దీనికి సంబంధం ఏమి సంబంధం లేదు, ఏమీ సంబంధం లేదు. బహిష్టు నొప్పి వేరు, దాని కాదు డిస్మెనోరియా అంటే అది వేరు, ఇది వేరు. అంటే బహిష్టు నొప్పి ఉన్న సంతానం మామూలుగా కలుగుతుంది. డాక్టర్ గారు మెనోపాజ్ బాధలు ఎలా ఉంటాయి? మెనోపాజ్ బాధలు అంటే, మెనోపాజ్ అంటే మనం బహిష్టు శాశ్వతంగా ఆగిపోవడం, ముట్లు ఎండిపోవడం అంటాం. దాంట్లో రెండు రకాల బాధలు ఉంటాయండి, ఒకటి శారీరక బాధలు, రెండోది మానసిక బాధలు. శారీరక బాధలు అంటే వాళ్ళకి వ్యాసం మాట సింప్టమ్స్ అంటాం, సడన్గా ఒళ్ళంతా వేడెక్కిపోయి అనిపిస్తుంది, చెమట పోసేస్తాయి, ఒళ్ళు వేడెక్కిపోతుంది, చెమట పోసేస్తాయి, చెమట పోసేస్తుంటే మళ్ళీ కొనసాగుతుంది, మళ్ళీ ఒళ్ళు వేడెక్కిపోతుంది, చెమట పోసేస్తుంటాయి. ఇది వ్యాసం మాట సింప్టమ్స్ అంటాం. ఈ విధంగా కొంతమందికి నీరసం, అలసట, నిద్ర లేకపోవడం, డిప్రెషను ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవి సిమ్టమ్, మాల్ సిమ్టమ్స్, శారీరక మానసికమైన అనమాట. చిరాకు, కోపం, విసుగు, అలసట ఇవన్నీ కూడా మానసికమైన అనమాట. ఇవన్నీ కూడా మెనోపాజ్ సిమ్టమ్స్. అంటే ఫిజికల్ సిమ్టమ్స్, అలాగే మెంటల్ సైకలాజికల్ సిమ్టమ్స్ రెండు ఉంటాయి. అయితే వీటికి మందులు పడతాయి. ఎందుకు వస్తాయంటే, స్త్రీలో అంతవరకు ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది ఓవరీస్ నుంచి. మెనోపాజ్ దశ వచ్చేటికల్లా ఓవరీస్ ఎక్కడ దేంట్లో చేసి ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవ్వాలో ఆ ఓవర్స్ ఎండిపోతాయి. ఎండిపోతే ఈస్ట్రోజన్ ఉత్పత్తి ఉండదు. ఈస్ట్రోజన్ ఉత్పత్తి, ఈస్ట్రోజన్ మీదే బాడీ అంతా, ఆల్మోస్ట్ అంతా ఈ బయోకెమికల్ యాక్టివిటీ అంతా మెయింటైన్ అవుతుంటుంది. లేకపోయేటికల్లా అక్కడి నుంచి శారీరక మార్పులు, మానసిక మార్పులు వస్తాయన్నమాట. అంటే అది మెనోపాజ్ బాధలు అలాంటప్పుడు ఏ ఈస్ట్రోజన్ అయితే తగ్గిందో దాన్ని మనం రీప్లేస్ చేస్తే, అంటే అందరికీ అవసరం లేదు, కొంతమందికి దాని హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆ మెనోపాజ్ బాధలు చాలా తగ్గిపోతాయి. మామూలు వాళ్ళకి సింపుల్గా ఈ తగ్గిపోయిన దానికి బాడీ అడ్జస్ట్ అయిపోతుంది. హార్మోన్స్ తగ్గిపోయే కదా అని ఎప్పుడు ఇవ్వాలని లేదు. తర్వాత తక్కువగా ఉన్నది ఈస్ట్రోజన్ ద్వారా, అంటే ఎందుకంటే ఈస్ట్రోజన్ కేవలం వావరిస్ నుంచి కాదు, పక్కన మనకి సూపరానల్ గ్లాండ్ నుంచి కానీ టిష్యూస్ నుంచి కానీ తయారవుతుంది. అంచేత ఆ కొద్దిపాటి దాంతో బాడీ అడ్జస్ట్ అవ్వడం నేర్చుకుంటుంది. అంతవరకు ఆరు నెలల్లో సంవత్సరం ఆ మందులు వాడాల్సి ఉంటాయి. మందులు వాడితే తర్వాత అవసరం లేకుండానే కొద్దిపాటి ఈస్ట్రోజన్తోనే బాడీ మెయింటైన్ అవుతుంది అన్నమాట. ఆ రంగా అవసరం పెట్టి హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ చేయాల్సి వస్తుంది అన్నమాట. డాక్టర్ గారు, లెస్బియన్స్ మామూలు అమ్మాయిలుగా మారాలంటే ఎలా? లెస్బియన్స్ అంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య ఉండేటంటే లైంగిక ఆకర్షణ అండి. లెస్బియన్స్లో ఎవరిని ఇందరు హోమోసెక్షువల్ అంటాం, మగవాడు మగవాడి మీద లైంగిక ఆకర్షణ, సెక్స్ ఆకర్షణ. అలాగే లెస్బియన్స్లో ఆడదానికి ఆడదాని మీద లైంగిక ఆకర్షణ, సెక్షువల్ ప్రెడ్ ఆయన చూస్తే సెక్షువల్ ఎరోజల్ అంటే సెక్స్ ఇచ్చే పెరిగిపోతుంది, వాళ్ళకి సెక్షువల్ ఫీలింగ్స్ ఎక్కువవుతాయి. అమ్మాయిని అనుభవించాలి అని అమ్మాయికి అనిపిస్తుంది, అమ్మాయిని అనిపించాలని అబ్బాయికి అనిపిస్తుంది కదా, అమ్మాయికి అమ్మాయికి అనిపిస్తుంది, అమ్మాయిని అనిపించాలని అమ్మాయికి అనిపిస్తుంది. అది ఆ లెస్బియన్స్ మారుతారా అంటే కొంతమంది మారుతారు. బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అని చేస్తాం. అంచేత ఈ లెస్బియన్స్ కూడా కొంతమందికి జెనెటిక్గా ఉంటారండి, వాళ్ళకి జీన్స్ ప్రకారంగానే వాళ్ళలో ఇది. హోమోసెక్షువల్స్ ఎలా అయితే జెనెటిక్ డిఫెక్ట్ ద్వారా హోమోసెక్షువల్స్ తయారవుతారో, జెనెటిక్ అనే డిఫెక్ట్ వల్ల లెస్బియన్స్ కూడా తయారవుతారు. హోమోసెక్షువల్స్ అంతమంది లెస్బియన్స్ ఉండరు, తక్కువే, కొంత కంపేర్టివ్గా తక్కువే, కానీ హోమోసెక్షువల్స్ ఎక్కువ ఉంటారు, లెస్బియన్స్ కూడా ఉంటారు. వీళ్ళకి మామూలుగా అంత జెనెటిక్గా అంత పవర్ఫుల్గా అది లేకపోతే, దాని ఇంపాక్ట్ పవర్ఫుల్గా లేకపోతే మాత్రం మనకు బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అనే సైకాలజీ ట్రీట్మెంట్ ద్వారా
వాళ్ళ మనస్తత్వాన్ని మార్చి మామూలు స్త్రీలుగా మార్చచ్చు. అంటే ఒక ఆడదానికి ఒక మగవాడి మీద అట్రాక్షన్ కలిగి సెక్షువల్ ఫీలింగ్స్ కలిగేట్లు చేయవచ్చు చేయవచ్చు. అంతవరకు వాళ్ళకి స్త్రీకి స్త్రీ మీద మనసు కలుగుతుంది. ఇప్పుడు స్త్రీకి మగవాడి మీద మనసు కలిగి ఒక ఆడది ఒక మగవాడిని పెళ్లి చేసుకొని ఎలాగ జీవితం ఎంజాయ్ చేస్తుందో ఆ రంగం లెస్బియన్ కూడా లెస్బియన్గా ఒకనొకప్పుడు లెస్బియన్ ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇలా మారడానికి అవకాశం ఉంది. డాక్టర్ గారు, హస్తప్రయోగం మానడం ఎలా? హస్తప్రయోగం మానాల్సిన అవసరం ఉందండి. అసలు హస్తప్రయోగం నేచురల్, మానా పిస్తనే లేదు. శుభ్రం చేయొచ్చు. హస్తప్రయోగం మానడానికి ఏ రకమైన కృషి చేయవలసిన దిస్ ఇస్ నేచురల్. ఎందుకు మానాలి? మానడానికి ప్రయోజనం ఎందుకు? పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా హస్తప్రయోగం చేసేవాళ్ళు పెళ్లి సంసారంలో పాల్గొంటారు. పెళ్లి చేసుకుని భార్యతో సంసారం చేస్తారు. భార్య లేనంత వరకు అంటే స్త్రీ లేనంత వరకు వాళ్ళు అస్ప్రయం చేస్తారు. స్త్రీతో సాంగత్యం వచ్చిన తర్వాత ఇంకా అస్ప్రయం మానేస్తారు. అది సెక్స్ పరంగా వాళ్ళలో కలిగేటి ఆలోచనల్ని కోరికల్ని తరచుని అది వాళ్ళు అస్ప్రయం చేస్తారు. ఎప్పుడైతే సెక్స్ పరంగా వాళ్ళు ఇదేయారు ఇంకా అవసరం ఉండదన్నమాట. అవసరం లేకుండా తెరిపోతుంది. అంచేత మానవసం పనిలేదు, లడ్డం కంటిన్యూ. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. మరి ఇలానే మళ్ళీ ఇంకా ఎంతోమందికి ఎన్నో రకాల అనుమానాలు, అపోహలు, మూఢనమ్మకాలు ఉంటాయి కదా, మరి వాటి గురించి కూడా ఇప్పుడు ఒకసారి డాక్టర్ సమరం గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, చేతబడులు నిజంగా ఉన్నాయా? లేవు, ఎట్టి బసులు. చేతబడులు అనేవి ఒకేవో క్షుద్ర శక్తులు ఉంటారు. వాడిని మంత్రాల ద్వారా మనుషులు ఏదో చేస్తారు, ఆరోగ్యం చెరగొడతారు అనే ఒక నమ్మకం ఉంది. మంత్రాల్లో మంచి మంత్రాలు, చెడ్డ మంత్రాలు ఉన్నాయి. కొన్ని మంత్రాలు మనిషిని నాశనం చేస్తాయి, ఆరోగ్యం చెరగొడతాయి, నాశనం చేస్తాయని అనుకుని ఎవరికైనా అనారోగ్యం కలిగినట్లయితే ఎవడో మంత్రగాడు వాళ్ళ మీద మంత్రశక్తి పాలించాడు, దానివల్ల ఆరోగ్యం చెడిపోయింది అనుకుంటుంటారు. ఎవడో మంత్రగాడు, మంత్రగాడు ఎవడో తెలియదు చేస్తారు. దీనికి కొంత ఫోటో తయారయ్యి నీ మీద చేతబడి జరిగింది, అంతే నీ చేత విరుడుగా నీకు యంత్రాలు ఇస్తాం, మంత్రం చదువుతాం, తాయితలు ఇస్తాం, ఇది కట్టుకో అది కట్టుకో కానీ బిజినెస్ చేసుకోవాలి అనేక మంది తయారు. ఎవడు మంత్రాలు చదివింది చేతబడి చేస్తాడని ఎవడు కనబడ్డు. నేను చేతబడి చేస్తానని చెప్పేవాడు కనబడ్డు, చేతబడి విరుగుడు చేస్తాను అనమాట తిరుగుతుంట. అలాంటి వాళ్ళు ఎక్కడ లేవు, చేతబడి అని లేవు. నిజంగా చేతబడి ద్వారానే మనుషులు చంపేసేట్లయితే ఇప్పుడు ఎంతమంది హత్యలు జరుగుతుంటాయండి. వాళ్ళు దారి చంపడం ఎందుకండి, వీళ్ళపై జైల్లో కూర్చో ఎందుకండి? మంత్రం ద్వారా వాళ్ళందరినీ చంపేసి చంపేయచ్చుక చేతబడి చేసేసి. ఇప్పుడు మన పాకిస్తాన్ మీద యుద్ధం ఉంది, యుద్ధం జరిగితే ఆ సైనికులందరినీ చేతబడి చంపేయచ్చుగా. నిజంగా మంత్రాలు జరిగితే ఎవడో పెద్ద పెద్ద టెర్రరిస్టులు ఉన్నారు, ఆ టెర్రరిస్టులందరూ చేతబడి చేసేయచ్చుగా. ఎంత ఒట్టి మూఢనమ్మకత లేదు. మన చేతబడులు అనేవి లేవు, క్షుద్ర విద్యులని లేవు, చెడు మంత్రాలు లేవు, మంచి మంత్రాలు లేవు. మంత్రాలు దగ్గర శక్తి లేదు అనుకోండి, అసలు మంత్రశక్తి అనేది లేదు. మంత్రశక్తి అనేది మంచికి లేదు, చెడుకు లేదు, మంత్రశక్తి అనేది లేదు. అంచేత చేతబడులు అనేవి లేవు, ఎట్టి పసులు లేవు. మరి ఇదంతా కేవలం అపోహ మాత్రమే అని, మరి అలానే చేతబడులు మంత్రాలు అనేవి అసలు లేవని తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఈరోజు మన సెక్స్ సైన్స్ కార్యక్రమంలో లైంగిక విజ్ఞానానికి అలానే అనుమానాల అపోహలకి చాలా చక్కని పరిష్కారాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, మరి ఇది ఇవాళ మన సెక్స్ సైన్స్ కార్యక్రమం. మరి అలానే సమస్యలకి పరిష్కారాలు తెలుసుకున్నారు కదా. మీలో కూడా ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నా మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి dr.samaram@hotmail.com. మీరు మా షోను యూట్యూబ్లో మళ్ళీ చూడాలంటే సెక్స్ సైన్స్ ద్వారా చూడొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సివిఆర్ హెల్త్. నేను మీ స్వాతి. థ్యాంక్ యూ. నమస్తే.